సినీ వార్తా విశేషాల కోసం, కొత్త సినిమా సమీక్షల కోసం మా సినీమాంక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రార్థన. ఇక నేటి చలనచిత్ర వార్తల్లోకి వెళ్తే, పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై నిషేధ ఆంక్షలు పెరిగాయి. ఓవైపు భారత ప్రభుత్వం పాక్ను కోలుకోలేని దెబ్బతీస్తుంది. దానికి ఊతమిచ్చేలా ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ పాక్ కళాకారులతో కలిసి సినిమాలు చేయమని ప్రకటించింది. ఒకవేళ పాక్ కళాకారుల్ని తీసుకుంటే ఆ సినిమా షూటింగ్ ఆపేసి సెట్ను నాశనం చేస్తామని ITFTDA అధ్యక్షుడు అశోక్ పండిత్ తెలిపారు. టోటల్ ధమాల్ సినిమాను పాకిస్తాన్లో విడుదల చేయనని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తెలిపారు. పుల్వామాలో పాక్కు చెందిన ఉగ్రవాదులు CRPF జవాన్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తన సినిమాను పాకిస్తాన్లో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు అజయ్ ట్విట్టర్లో వెల్లడించారు. అజయ్ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశం కంటే ఎవరూ గొప్ప కాదు అని నిరూపించారు సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు, టోటల్ ధమాల్ చిత్ర బృందం అంతా కలిసి అమరవీరుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. సాధారణంగా బయోపిక్ అంటే జీవితంలోని అన్ని విషయాలు కాకపోయినా ముఖ్యమైన విషయాల్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. అయితే స్వర్గీయ NTRపై ఏకకాలంలో బయోపిక్లు వస్తుండటంతో వీటిల్లో ఏది యథార్థానికి దగ్గరగా ఉంటుంది అనే విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ NTR జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన లక్ష్మీస్ NTR పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన NTR బయోపిక్ ఏదంటూ వర్మ ట్విట్టర్లో పోల్ నిర్వహించారు. NTR బయోపిక్ లో ఏది నిజాయితీతో యథార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్న చిత్రం అంటూ వర్మ పెట్టిన పోల్ కు నెటిజన్లు భారీగా స్పందించారు. వర్మ పోల్ కు 41,734 ఓట్లు రాగా అందులో 85% లక్ష్మీస్ NTR కు ఓట్ వేయగా కేవలం 15 నెటిజన్లు మాత్రమే మహానాయకుడుకు బాసటగా నిలిచారు. ఈ పోల్ రిజల్ట్ ను పోస్ట్ చేస్తూ సత్యమే గెలిచింది, జై NTR అంటూ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్ NTR March 1 వారంలో విడుదల కానుంది. వెంకటేష్, నాగచైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం వెంకీ మామ. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్పూత్ ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే నాగచైతన్య పక్కన రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక కాగా, తాజాగా వెంకటేష్ కు జోడీగా పాయల్ ను ఎంపిక చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొదట వెంకీతో శ్రియా నటిస్తుందని ప్రచారం సాగింది. ఈ చిత్రంలో వెంకీ పల్లెటూరి అవతారంలో కనిపించబోతున్నట్టు సమాచారం. పట్టణంలో పుట్టి పెరిగిన కుర్రాడిగా నాగచైతన్య సందడి చేస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మనం, 24, హలో లాంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో RX100 ఫేమ్ కార్తికేయ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అనిరుద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 19 నుంచి జరగనున్నట్లు తెలిపారు. హీరో గోపీచంద్ సినిమా షూటింగ్ లో స్వల్పంగా గాయపడ్డారు. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా అనిల్ సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ సమీపంలోని మాండవలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో గోపీచంద్ పై బైక్ చేసింగ్ పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోకుండా బైక్ స్కిడ్ అయింది. దీంతో స్వల్పంగా గాయపడ్డ అతడిని చిత్ర యూనిట్ సమీపంలోని 40s ఆసుపత్రికి తరలించారు. కాగా గోపీచంద్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదన్న వైద్యులు గాయాలకు చికిత్స తీసుకున్న తరువాత చిత్రీకరణలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ వార్తల కోసం మా సినీమాంక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రార్థన.